సార్, చంద్రబాబు నాయుడు లాంటి వారు అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకున్న చంద్రబాబు నాయుడు లాంటి వారే ఈ రోజున అసలు ఈ ఓటమి కారణాలు ఏంటో నాకే అంతుపట్టలేనటువంటి ఒక చర్చ అయితే వచ్చింది. దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? సార్, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పటికి కూడా తన ట్రాన్స్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. తన ఓటమి అసలు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన భ్రమ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక పెద్ద ప్రపంచ రాజధాని కట్టేశానని, దాంట్లో కొన్ని లక్షల మంది జీవిస్తున్నారని ఆయన భ్రమపడుతున్నాడు. ఇంకా సీఎం అనుకుంటున్నారు, ఆయన భయపడుతున్నాడు. మీరు సీఎం అనుకుంటున్నాడా లేదా ఇంకేదనుకుంటున్నాడా? ఆ ట్రాన్స్లోంచి బయటికి రాలేకపోతున్నారు, ఆ భ్రమలోంచి బయటికి రాలేకపోతున్నారు. లేకపోతే కారణాలు తెలియ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆయన నెక్స్ట్ ఏం చెప్తాడంటే ఇవంతా ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పడానికి ఈయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే గత 10 రోజులుగా మాట్లాడకుండా హుందాగా ఉన్నాడు ఏది ఇటువంటి విషయాలు. కానీ ఇవాళ కారణాలు తెలియట్లేదని చెప్పడం అంటే రేపు ఏం చెబుతారంటే ఇవన్నీ ఈవీఎంల వల్లే జరిగినాయి, కావాలి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు నేను కూడా అంటున్నానని చెబుతారు. యాక్చువల్గా రిజల్ట్స్ రావడానికి ముందు ఎన్నికల సంఘంతో ఈవీఎంల మీద ఆయన ఎంత గొడవ చేసింది, అడావుడు చేసింది మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడే అనలేదు అంటే మరి జనం కాస్త వెంటనే అంటే బాగోదు, కొంత టైం ఇవ్వాలంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ మెల్లగా అటు తీసుకెళ్తున్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తల్ని మెల్లగా జారిపోకుండా ఉండడం కోసం ఒక క్రియేట్ చేస్తున్నారు, ఒక మైండ్ గేమ్ అనండి, లేకపోతే ఒక ఎల్బి ఒకటి తయారు చేసుకుంటున్నారు. తనేమి తప్పు చేయనట్టు, ఈవీఎంలు లేకపోతే జనమే తప్పు చేశారన్నట్టు ఒక సృష్టిస్తున్నారు. ఆయన ఒకటి తప్పు చేయడం ఏంటి? ఫస్ట్ ఒకటి చెప్పమండి, ఓటుకు నోటు కేసులో ఆయన దొరికాడా వాస్తవమా కాదా? నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నువ్వు అక్కడ 10 ఏళ్ళు రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ను ఎందుకు వదులుకుని వెళ్ళిపోయావు? 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోతే కనీసం కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయావు? ప్రత్యేక విమానాలు తప్పితే నువ్వెందుకు వేరే మామూలు ఆర్థిక కష్టాల్లో ఉన్నావు నువ్వే చెబుతూ ప్రత్యేక విమానాల్లో తప్ప ఎందుకు తిరగలేదు? విదేశాలకు వెళ్తా కూడా ప్రత్యేక విమానాల్లోకి వెళ్ళావు కదా. నీ మీ ఇంటికి 100 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శలు చేస్తున్నారు కదా. పార్క్ హైతులో ఉన్నందుకు ఖర్చు పెట్టారని అంటున్నారు కదా. మరి ఇవన్నీ తప్పులు కాదా? ఒకటి కాదు, ఇట్లా ఆయన నిజంగా విశ్లేషించుకుంటే జన్మభూమి కమిటీలు రిపోర్ట్లో కూడా 400 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. అది ఒకటే కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ వచ్చి పోలవరం రాజధానిలో అవినీతి జరిగిందని చెప్పారు, జన్మభూమి కమిటీలు మాఫియా. అట్లాగే ఏ అంశమైనా తీసుకోండి, దాన్ని అంతా గందరగోళం చేశారా లేదా? ఇష్టం వచ్చినట్టు ఎస్కలేషన్ క్లాజ్ పెట్టి టెండర్లని బూస్టప్ చేసి 100,000 కోట్లు తీసుకొచ్చి మరి ఏం చేశారో ఏంటో తెలియని పరిస్థితిలో మొత్తం అసలు 100 కోట్లు రుణమాఫీ చేస్తానంటే పెద్ద తప్పు కదా. అదే అదొక్కటి చాలదా ఆయన ఓడిపోవటానికి? డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని అబద్ధం చెప్పటం చాలదా? 5 ఏళ్ళు జనం చెవిలో పూలు పెట్టుకుని నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు నడిపించావు, నువ్వు ఏదో రాజీ చేసుకున్నావు కాబట్టి న్యాయ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు నువ్వు మేనేజ్ చేయగలిగారు కాబట్టి నువ్వు బయటపడ్డావు. అదే ఇంకొక ముఖ్యమంత్రి ఎవరన్నా అట్లాంటి కేసులో ఓటుకు నోటు కేసులో దొరికితే పదవిలో ఉండగలిగేవాడా? కానీ చంద్రబాబు గొప్పతనం ఏంటంటే ఆయన ఉండగలిగాడు. ఎందుకంటే కేంద్రం సహకరించింది, లేదు ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నాడు సహకరించారు, న్యాయ వ్యవస్థ కూడా చాలా చక్కగా సహకరించింది. ఆయనలో అవినీతి కనిపించలేదు ఆయనకి, ఆ న్యాయ వ్యవస్థకి దీంట్లో అవినీతి ఏముందని ఒక జడ్జి గారు తీర్పిచ్చారు. ఆ తర్వాత ఆశ్చర్యం కలిగించింది మా అందరికీ. మరి ఇవన్నీ ఏమనుకోవాలి అంటే దీని తెలంగాణ ప్రభుత్వంతో అంటే ఆయన బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. జగన్ గారు పార్టీ ఏమైనా బయటకు తీయబోతున్నారు అనుకోవచ్చు? ఈ కేసుతో జగన్ గారికి సంబంధం లేదు. మరి వీళ్ళిద్దరు కొంచెం దగ్గరగానే ఉన్నారు కదా అనేది కూడా ఒక చర్చ. కథ వేరు. మరి అది ఇంతవరకు ఛార్జ్షీట్లో 30 సార్లు రాశారు ఆయన పేరు, FIR లో చంద్రబాబు గారి పేరు లేదు. మరి చేరుస్తారా చేరతారా? చేరిస్తే ఎప్పటికేం చేర్చవచ్చు, చేర్చకపోతే ఎప్పటికి చేర్చకపోవచ్చు, కక్షని ప్రచారం చేసిన. సో అసలు తనేమి తప్పు చేయనట్టు, చాలా అభివృద్ధి చేసేసాను, చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాను. అయితే గవర్నమెంట్ అయిన తర్వాత కొన్ని జరుగుతాయి, అసలేమి జరగవు. చంద్రబాబు గారు ఏమి చేయలేదని నేను కూడా అన్నాం, కొంత జరుగుంటుంది. పెన్షన్ 1000 రూపాయలు చేశారు, లేదా పోలవరం ప్రాజెక్టులో కొంత డెవలప్మెంట్ తీసుకొచ్చారు. అసలు తీసుకోవడం అవసరమా? ఆయన కేంద్రం కట్టాల్సిన దాన్ని ఆయనేం తీసుకున్నారు? కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టులు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఆ విమర్శలు ఉన్నప్పటికి కూడా కొంత ముందుకు వెళ్తుంది కదా, అసలు డబ్బు ఖర్చు పెట్టారు కదా. కేంద్రం ఇచ్చిన 7000 కోట్లు ఆయన నిజానికి కేంద్రం ఇచ్చింది, అది ఈయనకేం సంబంధం లేదు ఆ ప్రాజెక్టు. సరే అయినప్పుడు కూడా కొంత చేశారని అనుకుందాం, అసలు చేయలేరని నేనేం అంటలా. కానీ అసలు ఏమి ఆయన ఏమి తప్పులు చేయనట్టు, ఓట్లు వేసిన వాళ్ళే ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళే తప్పులు చేశారన్నట్టుగా మాట్లాడటం, చివరికి ఇవన్నీ కలిపి ఈవీఎంల మీద నెట్టడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. చంద్రబాబు గారు ఇప్పటికైనా వాస్తవ ధోరణితోటి ఆయన ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ వాస్తవాలు జరిగినాయి, ఎక్కడ మనం మంచిగా చేసుకున్నాం, వీటి మీద ఆలోచన చేసుకుని దానికి తగ్గట్టుగా అసలు ముందు
తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు అబద్ధాలు ఆడుతుందని పేరు లేదు. ఎన్టీ రామారావు ఈ అబద్ధాలు గోళ ఏమి ఎప్పుడు వినేవాళ్ళం కాదు. ఇప్పుడు ఇదేంటి అబద్ధాల ఫ్యాక్టరీగా మార్చాడు ఆయన. ఎవరి మీద పెడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు చండాలపు ప్రకటనలు చేయడానికి అలవాటు పడ్డ పార్టీగా మార్చారు. సో అదొక డీగ్రేడెడ్ పార్టీగా మార్చేశారు. ఆయన తెలిసి చేశాడా తెలియజేశాడా మరి అది మనం ఇప్పుడు చెప్పలేం కానీ, బట్ ఒక రకమైన డీగ్రేడెడ్ పార్టీగా మార్చారు దాన్ని. అట్లాగే అబద్ధాల ఫ్యాక్టరీగా మార్చారు. ముందు ఆ అబద్ధాలు చెప్పడం మాని వాస్తవిక దృక్పథంతో విమర్శలు చేసి నిజాలు చెప్పి ఆయన చేసిన తప్పులు చెప్పి నేను ఇక్కడి నుంచి ఇట్లా చేయను, ఈ భవిష్యత్తులో ఇట్లా ఉంటానని చెప్తే ఏమన్నా భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే ఎప్పటికీ ఆయన మళ్ళీ ఇక అంటే ప్రభుత్వం వదిలేస్తుంది అంట సార్. అంటే మీరు చెప్పినట్టు పోలవరంలో ఇంత అన్యాయం జరిగింది దాంట్లో డబ్బులు హాని చాలు కదా. అది వేరే విషయం. పోలవరంలో అవినీతి గురించి ఏం జరుగుద్ది, గవర్నమెంట్ విచారణలు ఏం తేలద్ది, అది వేరే సబ్జెక్టు. కానీ ప్రతి దాంట్లోనూ నేనే అది చేశాను నేనే ఇది చేశాను నాకు సంబంధం లేని విషయాలన్నింటిలోనూ క్లెయిమ్ చేసుకోవటం, అసలు మొత్తం ఎదుటివాడు ఏమి చేయలేదని హైదరాబాద్ కట్టించిన తర్వాత అమరావతిలో సింగపూర్ కట్టించి అట్లాంటివన్నీ అట్లాంటి అతిశయోక్తులు అబద్ధాలు చెప్పకుండా మంచిగా చేసుకుంటే మంచిదని. మరి జగన్ గారి ప్రభుత్వం ఈరోజున చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు తీసుకున్నారు, 5,000 ఎకరాలే సరిపోవచ్చు అని చెప్పి ఈరోజున అంటున్నారు. 5,000 కోట్లు కూడా సరిపోతుంది రాజధాని కట్టడానికి, మిగతాది ఏమీ అవసరం లేదంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? మరి నేను మొదటి నుంచి కూడా రాజధాని విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. చంద్రబాబు గారు 8,000 ఎకరాలు తీసుకోవడం తప్పు. అయితే ఇచ్చిన వాళ్ళ వరకు ప్యాకేజ్ అయితే బాగానే ఉంది. 30,000 ఎకరానికి ఎంత అని చెప్పి వాళ్ళకి సంవత్సరానికి ఎంత ఇచ్చారు, నిజానికి అది పెద్ద ఎక్కువ కాకపోయినా ఉన్నంతలో బెటర్ ప్యాకేజ్. డెవలప్మెంట్లో షేర్ కూడా రైతులకి అదే స్కీమ్ చేశారు. ప్యాకేజీ వరకు బాగానే ఉంది కానీ, బట్ 8,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? 50 ఏళ్ళు పడుతుంది. 50 ఏళ్ళ వరకు నీకు అసలు డెవలప్మెంట్లో 50 ఏళ్ళకైనా అవుద్దో లేదో తెలియదు. నీకు అసలు నీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం దాన్ని మార్చుకున్నారే, దాన్ని మొత్తం క్యాపిటల్ కింద చేయలే ఆయన. రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చి దెబ్బతిన్నాడు. అదే నిజానికి ఒక 4-5 వేల ఎకరాలు అసలు 4-5 ఎకరాలు హైదరాబాద్లో అన్ని ఆఫీసులు కలిపి 235 ఎకరాలు ఉన్నాయండి. 235 ఎకరాలు ఉన్నాయని అప్పుడు లెక్కలు వేసి చెప్పారు. లేదు 235 కాదు 2,350 ఎకరాలు తీసుకో, లేదు ఇంకో 5,000 ఎకరాలు తీసుకో. అసలు ఏమి అంతు పొంతు లేకుండా నాకు తోచినంత తీసుకెళ్లి డబ్బులన్నీ అక్కడ ఖర్చు పెడితే, ఒక రోడ్డు వేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెడితే, సింగపూర్ వాళ్ళకి రావడం కోసం వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడానికి పోనీ, వాళ్ళు ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు వచ్చే ఉద్యోగం అయితే అది పర్వాలేదు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడానికి మనం 5,000 కోట్లు పెట్టి రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు ఏంటి, వాళ్ళు పెట్టేది 300 కోట్లకి, ఇవన్నీ తప్పులు కాదా? సో ఇవన్నీ మరి సింగపూరాళ్ళు వచ్చి మరి ఎప్పుడో కట్టేస్తారన్నారు కదా, రాజధాని కడతారని కట్టేది సింగపూరాళ్ళు అన్నారే, మరి ఇప్పుడు సింగపూరాళ్ళు ఎందుకు కట్టట్లేదు, ఈయన ఎందుకు వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు? సో ఆ రకంగా చేసే దెబ్బతిన్నాడు. పైగా ఆ వాస్తు నమ్మి మరి కేసీఆర్ చెప్పారని ఇంకెవరో ఆ వాస్తు అటు ఉత్తరం అని ఇట్లా పెట్టి ఆ ఉత్తరం ఆయన కొంప ముంచింది అనుకోవాలి. మరి వాస్తు నమ్మాడు కదా రాజధాని అక్కడ పెడితే అసలు ఇక ఆయన చిరస్థాయిగా ఇంద్రుడు లెక్క చంద్రుడు లెక్క ఉండిపోతాడని, ఆయన ఎప్పటికీ అధికారంలో ఉంటారని ఎవరు చెప్పారో ఏం పాడు, ఆయన తీసుకెళ్ళి 3 పంటలు పండి భూమిలో పెట్టారు. అది కాకుండా నూజేడే గవర్నమెంట్ ల్యాండ్లోనూ లేకపోతే కొంచెం అటుగా వినుకొండేపు కొద్దిగా అటు మంగళగిరి పోయి అది కాకపోతే బెటాలియన్ ఏరియా ఉన్న మెట్ట ఏరియాల్లోనూ కాస్త గట్టిగా ఉన్న సాయిల్ రాక్ ఏరియా ఉన్న ప్రాంతాల్లో పెడితే పెట్టి నీ గవర్నమెంట్ అవసరం ఉన్న మేరకు తీసుకుని మిగతా అన్ని డెవలప్ రోడ్లు ఇటువంటి జనరల్గా వేసేస్తే ఎవరికి వాళ్ళు వాళ్ళే జనమే డెవలప్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో ఆయన కట్టాడు ప్రతి వాడు ఇల్లు కాదు కదా. రాజధాని ఏమన్నా మారుస్తారంటారా? రెండో రాజధాని అంశం కూడా ఏదో తెరపైకి వస్తా ఉన్నట్టుంది. గతంలో ఎవరి రాజధాని ఇది ఎవరి కోసం అని చెప్పేసి కూడా చర్చలు జరగదు. రాజధాని నా ఉద్దేశం అయితే 3 రాజధానులు ఉండాలి. ఒకటి విశాఖపట్నం, రాయలసీమలో కూడా ఒకటి ఉండాలి, ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మెయిన్ రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇవాళ రేపు ఏముంది, ఆన్లైన్ వ్యవస్థ కదా, శాటిలైట్ సిటీ డెవలప్మెంట్ వ్యవస్థ కదా. శాటిలైట్ కాదు, రాజధాని అంటే ఏంటి, ఒక అసెంబ్లీ పెట్టమని నా ఉద్దేశం. అక్కడ కూడా ఒక సెషన్, ఒక వారం రోజుల సెషన్ జరుగుద్ది. మహా అయితే అసెంబ్లీ కట్టడానికి ఎంత అవుద్ది? మా అయితే 100 కోట్లు అవుతుంది, 50 కోట్లు అవుద్ది. ఓ పెద్ద పెద్ద కట్టక్కర్లేదు కదా. అట్లాగే కడప లేకపోతే కర్నూలు అక్కడ కూడా ఒక ఇది కట్టారనుకుంటే ఓన్ చేసుకుంటారు. ఓకే ఓకే, అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అంటారు. మనమే కాకుండా అసెంబ్లీ మెంబర్లందరూ అక్కడికి వెళ్ళటం, సో మమ్మల్ని కూడా గుర్తించారని చెప్పటం. సో 3 ప్రాంతాల్లోనూ 3 సెషన్లు పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చోట్ల అనేక రాష్ట్రాల్లో 2 చోట్ల ఉన్నాయి కదా, దాని బదులు ఇక్కడ 3 చోట్ల పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంత మాత్రం లేదు రాజధాని మారిపోయినట్టు కాదు దాని అర్థం, 3 ప్రాంతాల్లోనూ రాజధాని ఉన్నట్లు. సో మెయిన్ యాక్టివిటీ అంతా ఇక్కడే నడుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ వ్యవస్థ వచ్చేసిన తర్వాత మీకు కాగితాలతో పని లేదు, జనంతో పని లేదు, జనం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. సో అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికే వస్తారు. రాజధాని
సచివాలయం నుంచి ఇక్కడే సచివాలయం ఉంటుంది, సచివాలయం మార్చక్కర్ల. నేను చెప్పేది కేవలం అసెంబ్లీల వరకే అక్కడోటి ఇక్కడోటి కూడా పెడితే ఆ జనానికి కూడా ఒక సంతృప్తి కలుగుతుందని నా అభిప్రాయం.